శాసన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ లాఠీ చార్జ్ చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోలీసులకు ఆదేశించారు. पीके बाबू जिंदाबाद विद्याशाख माचल बाल गंगाधर गारिकी सुस्वागत అమ్మా వారు వచ్చింది ఫంక్షన్ కాదు రన్నింగ్ లో ఉన్న సీఎం ని జంపింగ్ చేయించడానికి అబ్బో రెండు సంవత్సరాలుగా ఈ సీఎం పెత్తనం భరించలేకపోతున్నామండి పోర్ట్‌ఫోలియోలు మన ముఖాన కొట్టి పవర్ అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు అసలు ఈ గొడవలు ఏంటని అడిగితే దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు హైకమాండ్ చెప్తా అంటాడు సార్ వాడు ఉంటే ఉండండి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి అంటాడు సార్ అసలు వాడి కళ్ళకి మనం మంత్రులా కనిపిస్తున్నామా అడుకుతనే వాళ్ళ కనిపిస్తున్నాం అడుకుతంటాం అలవాటే కదా మనం అదే అసలు మమ్మల్ని ఏ సేవ చేయనివ్వట్లేదండి ప్రజలకు దూరం చేస్తున్నాడు నువ్వు ఇంకా చేస్తున్న సేవలు చాలు ప్రజలను వదిలే నన్ను చూపిస్తావంటే ఓ నువ్వు కావచ్చు ఆ మేసలైన మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషం ఈ విషయాన్ని వెంటనే పార్టీ కన్వీనర్ గుర్తించండి కొడుకులకి తోడళ్ళకి కాలేజీలు ఉన్నాయని నీ ఇష్టానికి ఫీజులు పెంచి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశావు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ని నేను కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా అసలు చాలి ఆపోయా నువ్వు తక్కువ నీ అల్లుడు తక్కువ నీ ఐపీఎస్ అల్లుడు చేసిన వెధవపనులకి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదా అలాగే నీ ఐఎస్ అల్లుడు రింగ్ రోడ్ పెట్టో దేశాన్ని దోచుకుంటున్నాడు కదా ఏంటండి అల్లుళ్ళు అన్న వాళ్ళే బ్యాడ్ అన్నట్టు మాట్లాడతారు అయినా ఇక్కడ సొంత విషయాలు ఎందుకండి కడుపు చించుకుంటే పంచుల మీద పడుతుంది ఓ అప్పో మీ చరిత్రలే మహాత్మా గాంధీ చరిత్రలు కావులే మిమ్మల్ని కదిలిస్తే పెంట మీద రాయేసినట్టే ఈ పార్టీ ఆఫీస్ లో లేదు చేపల మార్కెట్ లో ఉంది బయట వాడు ఏమిటి పరువు బాద్ది ముఖ్యమంత్రి గారు చెప్పండి ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలి సార్ అదే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు రాజీనామా చేయాలి నేను సీఎం గా రాజీనామా చేయనండి అసలు ఏంటండి ఇది సీఎం అని అప్పుడు చూస్తున్నాను నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా చేయాలని మాట తప్ప వేరొక మాటనే మాట్లాడరండి మీరు చూడండి కన్వీనర్ గారు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆ చెప్పుకునేది హైకమాండ్ తోనే చెప్పుకుంటాను పెద్దలు గారు లైన్ లో ఉన్నారు హలో అర్జెంట్ కబర్ గెస్ట్ హౌస్ కొచ్చి అలాగే మామయ్య హలో ప్రకాష్ 130 ఎమ్మెల్యేల సపోర్ట్ నాకుందని తెలిసి కూడా ఆ సీఎం గాడు చుప్పుతో కొట్టకుండా కొట్టినట్టు నాతో మాట్లాడాడు మనకేం ప్రత్యేక రాష్ట్రం నినాదం లేదు కదండి మనం లెక్క చేయడానికి ఇద్దరు గల్లీ లీడర్ గాని కెరియర్ స్టార్ట్ చేశాం ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి నేను మామూలు మంత్రి వాడి ముందు నేను చేతులు కట్టుకుని అలాంటప్పుడు కాంప్రమైజ్ అవుట ఎందుకు మావయ్య మనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చేసి రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా ఈ దిగ్గుమాలిన వేసులకు డిపాజిట్లు కూడా రావు అమ్మో ఆఫీసులో పెట్ట మనం బయటకు వచ్చేస్తే మనల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరినీ సెల్ ఫోన్లలోనే బేరం చేసి ఓవర్ నైట్ కొనేస్తాడు మనం ఇలా చేస్తామని చాలా ప్రీ ప్లాంట్ గా వాడు మనల్ని రెచ్చగొట్టాడు ఈ స్టూడెంట్ ఇష్యూని రక్తపాతం చేద్దాం అప్పుడు ఆటోమేటిక్ గా మీరు సీఎం అవుతారు మామూలుగా జరుగుతున్న ఈ గొడవల్లో పెట్రోల్ పోసామనుకోండి బస్సులు షాపులతో పాటు 40 మంది తగలబడ్డారనుకోండి హైకమాండ్ కి టెన్షన్ వస్తుంది విద్యాశాఖ మంత్రి మీద కక్షతో సీఎంఏ ఇలా చేయించాడని మనమే గోల పెడతాం మనకి సింపతి వస్తుంది వాడి పదవి పోతుంది స్టూడెంట్స్ ఎంత గొడవ చేసినా లాఠీ చార్జ్ చేయొద్దని సీఎం గారు ఆర్డర్స్ ఉన్నాయి పైగా హోమ్ శాఖ ఆయన చేతిలోనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందండి డిపార్ట్మెంట్ లో మన మాట వినే ఆఫీసర్లు కూడా ఉన్నారు దివాక అదే మావయ్య విక్రమ్ అని ఏసీపీ మన మీనాని పెళ్లి చేసుకుని మీ కల్లుడు కావాలని ఆశపడుతున్నాడు అని చెప్పాను కదా అతను మీరు చెప్పింది అర్థమైంది సార్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం గారు సీఎం లాఠీ చార్జ్ ఆర్డర్ ఇయ్యలేదు కానీ స్టూడెంట్స్ మీ మీద అటాక్ చేస్తే అర్థమైంది చార్జ్ పెడచెవిన పెట్టిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులపై లాఠీ చార్జీలు జరిపారు నిరసనగా విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు సార్
నీ ఎమోషన్ మీ డ్రైవింగ్ చూస్తా ఉంటే నా బండి ఈ రోజు అవుటే సార్ సార్ నా ఓనర్కి నేను ఏం చెప్పుకోవాలి సార్ సార్ కొంచెం స్పీడ్ తగ్గించండి సార్ సార్ అసలు ఏమైందో చెప్పండి మినిస్టర్ కారుకి అడ్డంగా పెట్టి సార్ ఎవరను ఈ బండి ఎవరు తెలుసా మినిస్టర్ బండి ఏ చెప్తే సమయం లేదు ఈ మినిస్టర్ బండి ఎవడైతే నాకేంట్రా मटर अड़के दिखना गुड पे बिल्डअप गुड मेकनील हक संपादे युद्ध प्राणालसा दी अगौरव पे अभी देश द्रोह अदेना मरेंसरा भारत देश पुटना प्रति జాతీయ జెండా గురించి జాతీయ గీతం గురించి తెలుసుకోవాలి అర్థమైందా పైగా నీలా పాలించే వాళ్ళు అన్ని తెలుసుకోవాలి వెళ్ళి నేర్చుకో పో మీరు గ్రేట్ సార్ పదా అంటే మీరు మిలిటరీ మేజరా సార్ yes after long time 2 months లీవ్ లో ఇక్కడికి వచ్చాను మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు दीन अड्डन सीएम दिंपा की एडुकेशन मिनिस्टर राजकीय सर వాళ్ళు డిఎన్కే మార్షల్ సార్ డిఎన్కే అవును సార్ వాడు పెద్ద పొలిటికల్ గుండా సార్ దిస్ ఇస్ మై ఫస్ట్ వార్నింగ్ టు యు హర్యానా వెళ్ళండి मरी इदेवर बंड्रा चलो చదువు ఏమను రాస్తుందో చదువు 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 అందరికి వినబడేలా చదువు ఈ పసుమనందరిది ఈ పసుమనందరిది జాగృతిగా కాపాడుకోవడం మనందరి బాధ్యత వీళ్ళే ఈ బస్సులు తగలబెట్టాలని చూశారు ఇందాక ఇక్కడ బాంబులు వేసింది కూడా వీళ్ళే ఏంటి చూస్తున్నారు ఇది సినిమానా సర్కసా बस टिकट पै पद पैसा र्यी धर्ना अटू गुंडे बाको रोड पड़ता अदे बस मुदे तगलबेड़े चौद्य चूस्ट प्रभुत्पत प्रभुत् आस्ति तगलबेड़ना अभी कट पन वल वेकोड़ो राजकीय नायक वाड़ी स्वार्थ मध्य रौडी पंप रक्तपात दद्दमला चूस्त कॉलेज स्टूडेंटो एवर गूंडा गुर्तरा स्टूडेंट सर వీళ్ళు గుండాల స్టూడెంట్స్ కాదు అరెస్ట్ తీసుకురండి సార్ స్టూడెంట్స్ కి పోలీసులకి మధ్య జరుగుతున్న ఘర్షణలో మేజర్ సూర్య హఠాత్తుగా వచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు